దిందులూరు అభ్యర్థి ప్రకటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నియోజకవర్గ ఇన్ఛార్జిను అధికారికంగా ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లా దిందులూరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందనే దానిపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది. దిందులూరు నియోజకవర్గంలో మంచి వ్యక్తిగా, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు కొటారు రామచంద్రరావు. ఆయన తనయుడే కొటారు అబ్బయ్య చౌదరి. ప్రస్తుతం లండన్లో ఉంటున్న ఈ యువనేత దిందులూరు ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేయడానికి ఇండియా వచ్చి వచ్చే ఎన్నికల్లో చింతమనేని పైన పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. లండన్ నుండి ఇండియాకు వచ్చిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు కొటారు అబ్బయ్య చౌదరి. పార్టీ కార్యక్రమాలను కొటారు నిర్వహిస్తున్నప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తను ఇంతవరకు అధికారికంగా మాత్రం నియమించలేదు. దీంతో బుధవారం నాడు దిందులూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొటారు అబ్బయ్య చౌదరిని నియమిస్తూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది వైసీపీ.